పేరు పరిశీలనలో ఉంది ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అండ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యి మాజీ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు తర్వాత అప్పుడు వైఎస్ఆర్ లేని టైంలో రోషయ్య గారు ఆపద్ధర్మగా ఉంటే ఈయన గెలిచాడు సరే అంత బాగానే సమైక్య ఆంధ్ర పార్టీ అని పెట్టి ఈయన ఏం చేశాడు తెలంగాణకి పూర్తి వ్యతిరేకి ఉమ్మడి ఆంధ్రప్రదేశే కావాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగా కొట్లాడాడు రాష్ట్రం విడిపోవడం ఇష్టం లేదు బేసికలీ ఆ టైంలో బాగా వ్యతిరేకించాడు అండ్ నెక్స్ట్ అంటే తెలంగాణ వాళ్ళని ఆల్మోస్ట్ అందరికీ యాంటీ అయిన పెద్ద ప్లస్ ఏం లేదు ఈయన్ని ఇక్కడ గవర్నర్గా పెడితే బీజేపీకి పతనమే అంతేగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడే మొన్న ఎనిమిది సీట్లు మంచి గెలిచి ఉన్నారు పికప్లో పికప్లో ఉంది అప్పుడు ఇప్పుడే పికప్ అయ్యే టైంలో ఇంకా చెప్పాలంటే ఒక మంచి సలహా ఇవ్వాలన్నా కూడా నువ్వు మాధవిలతకి ఇవ్వు గౌరవం ఆమె తెలంగాణ మనిషే నువ్వు ఆమె గవర్నర్ని చెయ్యి అడ్వాంటేజ్ అండ్ ఏదో పని అయితే చేస్తుంది కొంచెం మంచి అగ్రెసివ్ నీకు ఆమె గౌరవం ఇవ్వాలనుకుంటే నల్లారికి కూడా గౌరవం ఇవ్వాలనుకుంటే ఇంకెక్కడైనా పెట్టుకో నువ్వు గవర్నర్గా ఏ జమ్మూ కాశ్మీర్లో పెట్టు లేకపోతే మిజోరంలో పెట్టు మేఘాలయాలకు పంపు ఈయనకి ఇక్కడ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు ఉంది కదా అని చెప్పి ఆ పట్టు కోసం నువ్వు ఈయన పెట్టాలనుకోవడం చాలా మూర్ఖత్వం అది ఛాన్స్ లేదు సరేనా ఓడిపోయాడు ఏది రాజంభావం నుంచి ఆ పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి దగ్గర చేతిలో ఓడిపోయాడు కానీ టఫ్ ఫైట్ అయితే ఇచ్చాడు పెద్దిరెడ్డికి చుక్కలు చూపించాడు పెద్దిరెడ్డి కూడా తప్పి కన్నులు అట్టపోయినట్టు గెలిచాడు అట్ట వరకు కూడా బాగా అప్స్ అండ్ డౌన్స్ ఉండే లాస్ట్ కి సాయంత్రానికి గెలిచావు పో అని చెప్పారు అని వచ్చింది మిథున్ రెడ్డి కూడా ఓడి ఓడిపోయి గెలిచినట్టుగా లాస్ట్ ముందు అట్ట గెలిచాడు సరే పోనీ పర్వాలా నువ్వు ఆయనకు గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు నీ బీజేపీ కోసం చాలా కష్టపడ్డాడు పని చేస్తున్నాడు పెద్దిరెడ్డి మీదకి వెళ్ళాడు ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం మీదకి మాధవిలా వెళ్ళినట్టు పెద్దిరెడ్డి మీదకి వెళ్ళాడు గట్టిగానే ఫైట్ చేశాడు చంద్రబాబు కూడా భయపడతాడు పెద్దిరెడ్డికి అంటే మరి అంత టఫ్ ఫైట్ ఇవ్వడు చెల్ల రామచంద్రారెడ్డిని పెట్టాడు అక్కడ కదా ఇదేమో ఇండిపెండెన్స్ బోడె రామచంద్ర యాదవ్ అందరు రామచంద్ర 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 నిలబడ్డారు ఈయన గట్టిగానే ఆయన అక్రమాలు ఇవి అక్రమాలు ఇవి అని చెప్పి మైకులు పట్టుకొని బాగా ప్రచారం చేసుకున్నాడు సో ఓకే నాట్ బ్యాడ్ ఇంకేదన్నా గౌరవం ఇవ్వండి ఇవాళ నీకు దగ్గర ఏం లేవా ఇప్పుడు తెలంగాణ నువ్వు ఆయన పెడితే ఎట్లా ఉంటుంది అంటే ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి పాత పరిచయాలు ఉంటాయి మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళ్తేనే వీళ్ళు మళ్ళీ రాష్ట్రాలు కలిపేస్తారేమో అన్నట్టు ఉంది సిచ్యువేషన్ పో నిల్లలేదు సంతోషం ఇప్పుడు ఈయనని ఇక్కడ పెడితే ఏదో చేస్తున్నారు అని అనిపిస్తుంది కదా అది కాంగ్రెస్ కి ప్లేస్ అవుతుంది వాళ్ళు ఆప్షన్ లేవనెత్తి మళ్ళీ సోనియా గాంధీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలపడానికి వీళ్ళందరూ పావులు కదులుతున్నారా వాళ్ళని ఓడించండి నీకు కాంగ్రెస్ వస్తుంది ఆ విధంగా ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ ఇక్కడ మాత్రం ఇది చాలా రాంగ్ డెసిషన్ అండి తెలుగోడే హైదరాబాద్ లోనే ఉంటాడు కాదనన్ను పైగా మాజీ క్రికెటరు ఆయనకు ఉండాల్సిన హోదాలు ఉన్నాయి గోల్ఫ్ కు వచ్చి మంచిగా ఆడుకుంటాడు ఫైన్ ఇట్స్ ఓకే గౌరవం ఇవ్వండి కానీ రాంగ్ డెసిషన్లు తీసుకోవడం తప్పు ఇప్పుడు మాధవులతోనే పెట్టమని మనం ఏమీ అనట్లేదు ఇంకెవరినైనా తెచ్చి పెట్టుకో నష్టమేం లేదు వేరే వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్లను తెచ్చి వాళ్ళని పొడిగించు ఇక్కడ ఇప్పుడు ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ కి గవర్నర్ పెట్టడం అనేది ఉందా అసలు అట్లా లేదండి యాక్చువల్గా పక్క స్టేట్ లకి పడతాను ఎందుకంటే వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళ స్టేట్ లకి అని ఒక అభి 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 ఉంటాయి ఉంటదో ఇప్పుడు సొంతూరుకి జడ్జ్ ని కూడా ఆ ఊరికి బెటర్ కదా అవును ఆ పరిచయాలు ఉంటాయి సంథింగ్ ఐఏఎస్ లను కూడా అట్లాగే చేస్తారు ఇట్లా ఉండవు బేసిక్ ఈ వ్యవస్థలో అయితే హండ్రెడ్ పర్సెంట్ జరగని పనిది కానీ ఏంటో వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయి ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అని కొంచెం కొత్త కొత్తగా అవుతున్నాయి మేబీ ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ డెసిషన్ ఇప్పటిదాకా కాపాడుకున్న బీజేపీ స్టామినా ఏదైతే ఉందో ఒక్కసారిగా అట్లా పడిపోతుంది అంతే